నా పేరు శ్రవంతి గాదిరాజు అండి. నేను గైనకాలజిస్ట్ని అండ్ లాప్రోస్కోపిక్ సర్జను. మేడం, సాధారణంగా మహిళల్లో వచ్చే ఈ ఋతుపరమైన సమస్యలు ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు లేడీస్లో ఎలా ఉంటుందంటే అండి, మంత్లీ పీరియడ్ రావాలి, అంటే 30 డేస్ ఆర్ 28 డేస్కి రావాలి. వచ్చినప్పుడు 4 to 6 డేస్ ఉండాలి. అది ఫస్ట్ 1 డే 2 డేస్ ఏమో ఎక్కువ ఉండాలి, తర్వాత తగ్గుతూ రావాలి. ఇది రెగ్యులర్ నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్ అంటాం, అంటే ఋతుస్రావం ఇలా ఉండాలి. కానీ ఇప్పుడు అది 40 రోజులకి వెళ్ళి 45 రోజులకి వెళ్ళి హెవీ ఫ్లో అయినా తక్కువ ఫ్లో అయినా నార్మల్ కాదు. అలాగే 20 డేస్కే పీరియడ్ రావడము, వచ్చినప్పుడు హెవీగా అవ్వడము, ఇది కూడా నార్మల్ కాదు. అలాగే 5 రోజులు అవ్వాల్సింది, 10 రోజులు 15 రోజులు అవ్వడము, ఇలాంటిది ఏది క్రమంలో తప్పినా దానిని అబ్నార్మల్ అంటే ఇట్ ఈజ్ అంటే అవుట్ ఆఫ్ ద నార్మల్ సైకిల్, అంటే ఋతుస్రావం సైకిల్ నుంచి మనం బయటకు వస్తున్నాం. ఏ ప్రాబ్లం వల్ల వచ్చినా దాన్ని ముందుకు రాకూడదు, వెనక రాకూడదు, హెవీ ఫ్లో ఉండకూడదు, ఎక్కువ రోజులు ఉండకూడదు. అది కూడా హెవీ ఫ్లో అంటే ఏంటి, ఏదైనా నీళ్ళ నీళ్ళగా అవ్వడం కానీ లేకపోతే ముక్కల్లాగా గడ్డల్లాగా పడడం, వీటిలో ఏది జరిగినా దానిని మనము బయటకు వచ్చింది, ఏదో అబ్నార్మాలిటీ మనకి కనపడుతుంది అనేదాన్ని దీన్ని అబ్నార్మల్ ఋతుస్రావము ఆర్ ఇది బయట చెప్పుకోలేని ప్రాబ్లం అయినా కూడా, బట్ దాంట్లో రకరకాలుగా ప్రజెంట్ అవుతారు కాబట్టి కంపల్సరీ దాంతో గురించి మాట్లాడుకోవాలి. మేడం, జనరల్గా ఈ జనరేషన్లో పిల్లలు లేకపోవటం అనేది పెద్ద ప్రాబ్లంగా ఉంది. సంతానోత్పత్తి కలగాలంటే ఏ సమయాల్లో భార్యాభర్తలు కలవాలి? మరొకటి చైనీస్ క్యాలెండర్ గురించి కూడా చెప్పండి. ఇన్ఫర్టిలిటీ అంటున్నాము ఇప్పుడు దీన్ని, పిల్లలు లేకపోవడము, అది చాలా ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ, వన్ ఆఫ్ ద బర్నింగ్ ఇష్యూ. దీని కారణాలు రకరకాలుగా ఉన్నాయి, దానికి మనం చాలా ఎక్కువ మాట్లాడుకోవాలి. ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, మగవాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి ఇవన్నీ. బట్ రెగ్యులర్గా సెక్షువల్ కాంటాక్ట్ కరెక్ట్గా ఉంటే, ఏ టైంలో ఉంటే పిల్లలు పుడతారు అని అంటే, ఇప్పుడు ఆ మహిళకు 28 రోజుల సైకిల్ అనుకుంటే పీరియడ్ ఋతుస్రావము, దాంట్లో ఎగ్ రిలీజ్ అంటే అండం విడుదల అయ్యే టైము చాలా ఇంపార్టెంట్. యూజువల్గా 10, 11, 12, 13, 14 ఈ రోజులు, అంటే ఈరోజు పీరియడ్ వస్తే దాని తర్వాత నుంచి మనం మాట్లాడుకుంటాం, 10వ రోజు నుంచి 16వ రోజు వరకు కంపల్సరీ అండం విడుదల ఉంటుంది. సో మేమేం సజెస్ట్ చేస్తామంటే 9వ రోజు నుంచి 19వ రోజు వరకు ఈ 10 రోజులు కంపల్సరీ భార్యాభర్తని కలవమని చెప్తూ ఉంటాము. అంటే టైమింగ్ ఏమి ఉండకపోయినా ఆ టైంలో ఈ 10 రోజులు మాత్రం మిస్ అవ్వకూడదు. ఆ అండం కొన్నిసార్లు కొంతమందికి ఎర్లీగా రిలీజ్ అవుతుంది, కొంతమందికి లేట్గా రిలీజ్ అవుతుంది. సో కంపల్సరీ ఈ టైంలో కలవడము అనేది మ్యాండేటరీ, కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి అని అంటే. మనకి చైనీస్ క్యాలెండర్ అని ఒకటి ఉంది, పాతకాలం ఎప్పటి నుంచో ఉంది. దాని ప్రకారం ఏమంటారంటే ఈ రోజుల్లో కలిస్తే అబ్బాయి పుడతాడు, ఈ రోజుల్లో కలిస్తే అమ్మాయి పుడుతుంది అని ఒకటి ఉంది వాదన. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది మాట్లాడుకోవాలి అని అంటే, మనకి అది ఏదో ఫ్లూగ్గా తగులుతుంది, అంటే అనుకోకుండా, అంటే ఉండేది రెండే, అబ్బాయా అమ్మాయా, సో ఏదో ఒకటైతే అవుతుంది కదా. సో అలాగ అవుతుంది తప్పితే దానిని నమ్మడము అనేది అంత కరెక్ట్ పద్ధతి కాదు. బట్ కొంతమంది ఇచ్చిన పాతకాలంలో వాళ్ళు కూడా మేధావులే, ఎవరో తెలివి తక్కువ వాళ్ళు ఇచ్చింది కాదు. సో దాని నమ్మకం, నమ్మడం నమ్మకపోవడము మనకి వదిలేస్తారు. బట్ అంత కరెక్ట్గా అవుతుంది అనేది నేను చెప్పను. మేము ఆల్రెడీ ట్రై చేసాము, కొంతమందికి అయింది, కొంతమందికి కాలేదు. అంటే ఏమని, కొంతమందికి అయింది అంటే అది ఫ్లూక్లో అవుతుంది, కాలేదు అనంటే తప్పనే కదా. అండ్ దీంట్లో కూడా చాలా లొసుగులు ఉంటాయి. అంటే ఏంటి, కరెక్ట్గా మనం అనుకున్న టైంలో ఆ పీరియడ్ అవ్వడము, ఆ డేట్స్ కరెక్ట్గా అవ్వడం, అలాంటి వాళ్ళకి దాన్ని వర్తించగలం. కానీ నార్మల్గా ఇర్రెగ్యులర్గా ఉండేవాళ్ళకి, పీసీఓడి ఉండేవాళ్ళకి, వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళకి ఇది వర్తించదు. సో చైనీస్ క్యాలెండర్ని మీరు పాటించడం అనేది కరెక్ట్ ఐడియా అయితే కాదు. మేడం, పీరియడ్స్కి సంబంధించి చాలా అపోహలు అయితే ఉన్నాయి, ముఖ్యంగా పీరియడ్స్ టైంలో ఇంటర్ కోర్స్ చేస్తే ఏవైనా రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? నో, పీరియడ్ టైంలో కలవడము అనేది నార్మల్, కాకపోతే ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. లేడీకి ఇన్కన్వీనియన్స్ ఉంటుంది, హస్బెండ్కి కూడా ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. తప్పితే కలవడం వల్ల రోగాలు రావు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఎటువంటి మీకు అంటారు ఆ రక్తము మాకు అంటిపోతుంది దానివల్ల ఏదో అవుతుంది అలాంటిది లేనే లేదు. అసలు అటువంటి భయాలే అవసరం లేదు. బట్ ఆ ఇన్కన్వీనియన్స్ ఉన్నప్పుడు లేకపోతే మంట లాంటిది వస్తుంది కొంతమందికి, అలాంటప్పుడు అట్లాంటివి చేయకుండా ఉంటేనే బెటర్. ఒకవేళ ఉంటే కూడా మేము కాండోమ్స్ అలాంటివి యూజ్ చేయమని చెప్తాం. డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల ఎటువంటి రోగాలు రాకపోయినా రాపిడి అనేది వచ్చి కొంచెం వాళ్ళకి, వీళ్ళకి మగవాళ్ళల్లో కూడా చిన్న చిన్న పొక్కులు అలాంటివి వచ్చే అవకాశం ఉంది. కానీ దానివల్ల అని కాదు, పీరియడ్ రక్తము చెడు రక్తము అనే ఒకటి ఉంది అందరికీ, కానీ తప్పు, అది నార్మల్ రక్తమే, లోపల ఉండేది బయటకు వస్తుంది. సో ఆ టైంలో కలవకపోవడము, కలవకూడదు అని అయితే లేదు, చక్కగా అవగాహన ఉంటే కలవచ్చు. మేడం, జనరల్గా ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది చాలా పెద్ద సమస్యగా మారింది, ముఖ్యంగా దీని మీద కూడా చాలామంది క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు. క్యాన్సర్ పేషెంట్తో ఏమైనా మనం సెక్సువల్గా పాల్గొంటే ఏమైనా
క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి? లేదండి, క్యాన్సర్కి సెక్షువల్కి సంబంధమే లేదు. ఎటువంటివి వస్తాయి అంటే కొన్ని సుఖవ్యాధులు అని ఉంటాయి, అవి మాత్రం వస్తాయి కలిసినప్పుడు. కానీ క్యాన్సర్ అయితే రానే రాదు. అది అసలు పెద్ద అపోహనే చెప్పాలి. క్యాన్సర్ వ్యాధి ఉండే లేడీస్ కానీ, క్యాన్సర్ వ్యాధి ఉండే మగవాళ్ళు కానీ, మనకి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. వాళ్ళ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ క్యాన్సర్ సర్విక్స్ అని అంటాం, అంటే ముఖద్వారం క్యాన్సర్ ఉన్నప్పుడు కలిసినప్పుడు ఆ లేడీకి విపరీతమైన బ్లీడింగ్ అవుతుంది. సో అటువంటి కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే జాగ్రత్త పడాలి. కానీ వాటిని ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి రావడము, హస్బెండ్ వల్ల మే ఫీమేల్ కంటే భార్యకి, భార్య వల్ల భర్తకి రావడం అనేది లేనే లేదు. మేడం, జనరల్గా పీరియడ్స్ టైంలో విపరీతమైన నొప్పి అని మహిళలు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఇది ఎందుకు వస్తూ ఉంటుంది? ఈ కడుపు నొప్పి, నడుము నొప్పి రెండు చెప్తారు. కొంతమంది విపరీతమైన పొత్తి కడుపుల నొప్పి అంటారు, కొంతమంది విపరీతమైన బ్యాక్ పెయిన్ అంటారు. ఇదంతా కూడా హార్మోనల్ వల్ల, హార్మోన్స్ అని రిలీజ్ అవుతూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు ఏమవుతాయంటే అక్కడ లిగమెంట్స్ అని కొన్ని ఉంటాయి, అంటే బోన్లోకి సంబంధించినవి. ఆ బోన్ పెయిన్ అందుకని రిలాక్స్ అయినప్పుడు నొప్పి వస్తుంది. నొప్పి అసలు ఒక మంచి లక్షణం. అంటే ఈమెకి హార్మోన్స్ బాగున్నాయి అని అంటే నొప్పి రావాలి. నొప్పి రావట్లేదంటేనే భయపడాలి. కానీ ఆ నొప్పి కొంతమందికి విపరీతంగా వస్తుంది, మళ్ళీ విపరీతంగా రావడం కూడా తప్పే. అలాంటప్పుడు ఏదో వ్యాధి ఉంది అని. సో నొప్పి అనేది కామన్, బేరబుల్ ఉంటుంది, లేదు అంటే చిన్న పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే సరిపోతుంది. మేడం, ఈ జనరేషన్లో పీసీఓడి కేసెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా చిన్న వయసులోనే పీసీఓడీలు వస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే జీవన పరమైన మార్పులు కారణమా, లేదంటే హార్మోన్ల ప్రాబ్లమా? ఇది ఫస్ట్ మీరు అన్నట్లు పీసీఓడి అనేది మన లైఫ్ స్టైల్, అంటే ఏంటి మన జనజీవనం బాగా కరెక్ట్గా పోవట్లేదు. ఫుడ్ అయితే ఏంటి, మనం చేయని ఫిజికల్ యాక్టివిటీ అయితే ఏంటి, మనం రేడియేషన్ అంటే మొబైల్స్ వాడకం ఎక్కువైపోయి, మనం అసలు ఫుడ్ కూడా మనం ఎలాంటి తింటున్నామండి, ఆరోగ్యకరమైన ఫుడ్ ఎక్కడ తింటున్నాము, అన్ని కెమికల్సే తింటున్నాం డైరెక్ట్గా. వాటర్ కూడా మిక్సడే తీసుకుంటున్నాము, గాలి కూడా పొల్యూటెడే తీసుకుంటున్నాం. సో వీటి వల్ల వచ్చిన కొత్త పరిణామం పీసీఓడి. పీసీఓడి పాతకాలంలో చూస్తే అసలు ఎక్కడో కానీ కనిపించే కాదు. ఇప్పుడు 90% ఆఫ్ గర్ల్స్, అంటే ఆడవాళ్ళు, పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళు కానీ, ఈవెన్ చిన్నపిల్లలు అంటే 11-12 ఏళ్ల పిల్లల్లో కూడా ఈ అండాశయం డిసీజ్, అది పీసీఓడి అనేది, అది కనపడుతుంది. సో ఇది మన జీవన శైలి, మీరు కరెక్ట్గానే చెప్పారు, జీవన శైలిలో ప్రాబ్లం వల్లనే ఈ పీసీఓడి అని వస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే పీరియడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పాడైపోతుంది, అలాగే ప్రెగ్నెన్సీలు రావట్లేదు, ఇన్ఫర్టిలిటీలోకి వెళ్తున్నారు. అది హార్మోన్ ప్రాబ్లమ్స్. పీసీఓడి ఇండైరెక్ట్లీ రిలేటెడ్ టు ద హార్మోన్ ప్రాబ్లమ్. మేడం, గర్భ నివారణకి, గర్భ నిరోధనకి ఈ పిల్స్ అనేవి వాడుతూ ఉంటారు, అవి ఎంతవరకు అడ్వైజబుల్? యా, గర్భనిరోధక మాత్రలు చాలా మంచిదండి. దాని మనం అనవసరమైన ప్రెగ్నెన్సీ తెచ్చి అబార్షన్స్కి వెళ్ళడం కంటే గర్భనిరోధక మాత్రలు వాడాలి. ఇండియన్ గవర్నమెంట్ కూడా ఫ్రీగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇస్తుంది, మాలా ఎన్ అని, మాలా డి అని. కంపల్సరీ మీరు దాన్ని వాడకం అయితే చేసుకోవచ్చు. బట్ ఎట్లా పడితే అట్లా, అంటే కొంతమంది ఇష్టం వచ్చినట్టు 4-5 ఏళ్ళు అలాగా వాడేస్తారు. అలా వాడద్దు. ఎప్పుడు కూడా దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది. డాక్టర్ చెప్తారు మీకు ఎప్పటి వరకు వాడాలి, ఎవరు వాడకూడదు అని ఉంటుంది. ఎందుకంటే హార్మోన్స్ కదా, గుండె జబ్బులు వాళ్ళు వాడకూడదు. సో డాక్టర్ చెప్పినట్లు డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో వాడండి. అది అసలు మంచి కాంట్రసెప్షన్, అంటే గర్భనిరోధక మాత్రలు అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది.